ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 7వ సోమవారము. మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. మీలో ఎవరైనా జ్ఞానియును వివేకియును అగువాడు ఉండెనా? అయినచో అతడు తన సత్ప్రవర్తన చేతను, వినయ వివేకములతో కూడిన సత్కార్యముల చేతను దానిని నిరూపింపవలెను. కాని మీ హృదయమున ఈర్ష్య, ద్వేష, స్వార్థ పర్వతములకు తావు ఉన్నచో మీరు గర్వింపరాదు, సత్యమునకు విరుద్ధముగా పలుకరాదు. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగివచ్చినది కాదు, ఇది లౌకికము, భౌతికము, పైశాచికము. ఏలయన అసూయ స్వార్థ పర్వతములు ఎచ్చట ఉండునో అచ్చట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను ఉండును. కాని దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 14వ వచనము నుండి 29వ వచనము వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగులు ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చి తిని, భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపడవేయును, అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవివిశ్వాసులు, నేను ఎంతకాలము మీ మధ్యనుందును, ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకుని రెండు అనగా వారు అట్లే వాణిని తీసుకుని వచ్చిరి. యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వాణిని విలవిలలాడించి నేలపై పడవేసి అటూ ఇటూ దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భరవస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలయనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి సహాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. అంతటా జనసమూహము నెట్టుకొనుచు వచ్చి ఆయన చుట్టూ చేరుట యేసు చూచి దయ్యమును ఉద్దేశించి, మూగ చెవిటి దయ్యమా,
ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడు వీనిని ఆవేశింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలే పడిపోయెను. అనేకులు వాడు చనిపోయినేననిరి, కాని యేసువాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరి ఏ విధముగను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.